ఇంకా పరమాణం చేసుకుంటున్నామండి, అవి వస్తుంది. ఇంకా పులిహార అయిపోయింది. ఇదిగో పరమాణంకి జీడిపప్పులు కట్ చేసుకుంటున్నా నీటిలో వేయించుకోవడానికి. కొంచెం వడలేసేసి ఆ తర్వాత పూజ. విశాలాక్షి పద్మకేశవర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సమాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన ఓం గణ గణపతియే నమః ఓం గణ గణపతియే నమః ఓం గణ గణపతియే నమః. వదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మార్కం గజాన మనసం అనేక దంతం భక్తానాం ఏక దంతోపాస్మహి ప్రాతః స్మరణాం గన్నాదమనాదవందం సింధుర ప్రపరశుద్ధ గండిఘ్నం ఉద్దండ విఘ్న పరికండన చణదండ మాఖండలాది సుర్నాయక బృందవంద్యం ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రసంగంధత్వ్యాలోల కంఠస్థలం దంతాగాత్రాదృగరై సింధుర శోభాకరం శోభకృత నామ సంవత్సరై దక్షిణాయని వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథౌ నవమి తిథౌ ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాచ్యః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీ దేవతాయ నమః ఆభరణాని సమర్పయామి. నమస్తే లోక జనని, నమస్తే విష్ణు వల్లభే, పాహి మాం భక్త వరదే, వరలక్ష్మీ నమో నమః, శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః, నమస్కారాన్ సమర్పయామి. మీరు కూడా బాగా చేసుకోండి. అండ్ మేము చేసుకున్న దానిలో మీకు చూపించాము ఎలా ఉందో మీరు కూడా చూసి. ఎవరు పెద్దగా మాకెవరు గెస్ట్లు లేదు,
మేము ఎవరిని పిలుచుకోలేదు. ఒకటి మా మమ్మీని, మా ఇంట్లో పనిచేసే మీడ్ అలా ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని తాంబూలం ఇచ్చానండి. ఎందుకంటే మనసు బాగాలేనప్పుడు అంత ఆర్భాటంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పూజ చేసుకోవాలి, అది చిన్నగా చేసినా పెద్దగా చేసినా అంతేనా. వికారాబాద్లో 2018-19 అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30-40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30-60 కిలోమీటర్స్, 60-100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?